వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు అలా సంచలనంగా మారిన సర్వే నివేదిక ఏపీలో వైసీపీ అధికారులకు వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది ఎన్నికలకి ఇంకా రెండున్నర పైగా సమయం ఉండగానే ఏపీలో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎన్నికల మూడు వచ్చేసినట్లే కనిపిస్తోంది ఈ దశలో అసలు ఏపీలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తిరిగి ఎంతమంది గెలవగలరు సిట్టింగుల్లో ఎంతమందిపై ప్రజలు అసంతృప్తితో విన్నారు మంత్రులకు వచ్చిన మార్కులెన్ని అసలు జగన్ ప్రభుత్వాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇలాంటి అంశాలన్నింటిపై ఓ ఆసక్తికర సర్వే జరిగింది ఈ సర్వే చేసిందెవరో అనామకులు కాదు సిఫాలజీ అనబడే సూక్ష్మ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న ఐఐటి స్టూడెంట్స్ ఈ ఐఐటి స్టూడెంట్స్ టీం మూడు విడతలుగా ఏపీలో ఈ సర్వే చేపట్టింది మొత్తం ఓటర్లను ఎనిమిది కేటగిరీలుగా విభజించి అరవై ఎనిమిది వేల రెండు వందల మంది వద్ద సమాచారం సేకరించి విశ్లేషించి ఈ వివరాలు తెలియజేసింది ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో సదాభిప్రాయం ఉన్నా కూడా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై స్థానికంగా అసంతృప్తి ఉంది మొత్తం నలభై ఆరు మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలపై ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది వీరి పనితీరుకి సగటున వందకి ఒక్కొక్కరికి కేవలం ఇరవై ఏడు మార్కులు మాత్రమే వచ్చాయి ఇక మరో ఇరవై మంది ఎమ్మెల్యేల పనితీరుకి ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు శాతం మధ్యలో మార్కులు వచ్చాయి అంటే వారికి కూడా పాస్ మార్కులు రాలేదు ఇక వైసీపీకి చెందిన ఇరవై రెండు మంది లోక్సభ సభ్యుల్లో ఎనిమిది మంది పనితీరు సరిగ్గా లేదని స్థానిక ప్రజల అభిప్రాయం జగన్ కేబినెట్లోని పదకొండు మంది మంత్రుల పెర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది సదరు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజామోదాన్ని పొందలేకపోతున్నారు మంత్రులుగా వారి పనితీరు ఎలా ఉన్నా ఎమ్మెల్యేలుగా సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదనే బాధ ప్రజల్లో ఉంది టీడీపీ తరఫున గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సర్వే సారాంశం చంద్రబాబు సహా మిగిలిన ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తేలింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆయా నియోజకవర్గాలలో ప్రజలు వారికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం తర్వాత ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ మున్సిపాలిటీ పరిషత్ తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలను సాధిస్తూనే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ టీడీపీ మధ్య ఉన్న ఓట్ల తేడా పది శాతం కంటే ఎక్కువగా ఉంది అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది టీడీపీకి నలభై మూడు పాయింట్ ఐదు శాతం మంది మద్దతు తెలిపే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది ఎన్నికలకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఓటు ఎవరికి వేసేది చెప్పలేమంటూ నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం మంది తటస్థుల కేటగిరీలో ఉన్నారు వీరిపైనే రేపు పార్టీల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని సర్వే చెబుతోంది